ఎవరైతే ఇచ్చేవారు ఉంటారో వారు పొందుకునేవారుగా ఉంటారు. వ్యాపారాలు ఎప్పుడు నడుస్తాయంటే నేను ఏమి ఇవ్వగలను అని నువ్వు డిసైడ్ చేసినప్పుడు. నేను ఏం పొందుకోగలను కాదు, నేను ఏమి ఇవ్వగలను అని నువ్వు గదిలోకి ఎంటర్ అయితే దట్ ఈస్ వెన్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఎలాగ మార్చుకోవాలంటే నువ్వు ఏమి ఇవ్వగలవు అనేటువంటి ఆలోచన రీతిగా నీవు వెళ్ళాలి. నువ్వు ఎదగాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ఇట్టి దశమ భాగం గురించి మాట్లాడట్లేదు. నీ ఫ్రెండ్స్ మధ్యన ఉంటే నువ్వు ఏమి ఇవ్వగలవో నువ్వు ఆలోచించాలి. నీ యొక్క స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు ఏమి ఇవ్వగలవో ఆలోచించాలి. ఒకవేళ 10% అండి చాలా ఎక్కువ అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే స్టార్ట్ విత్ 5% మొదలు పెట్టు. కానీ అక్కడే ఉండిపోద్దు, స్టార్ట్ గ్రోయింగ్. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా కష్టము అవ్వదు అని చెప్తానే ఉంటాడు. కానీ ఇట్ ఈస్ యూ హూ కెన్ చేంజ్ ఇట్. ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ధారాళంగా ఇవ్వలేవు. ఇవ్వకపోతే ధారాళంగా ఎలా ఇస్తామండి? నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఎలాగ మార్చుకోవాలంటే నువ్వు ఏమి ఇవ్వగలవు అనేటువంటి ఆలోచన రీతిగా నీవు వెళ్ళాలి. స్పాంటేనియస్ గా ఇవ్వటం మంచిదే, కానీ స్పాంటేనియస్ గా ఇవ్వటం వలన మనం ధారత్వం కలిగి ఇవ్వలేము, ధారాళంగా ఇవ్వలేము. ఇద్దాము అని చెప్పి మర్చిపోయి, ఇచ్చిన మాట మర్చిపోయి అలా ఉండద్దు. ఎలా ఉండాలంటే దేవుడు మనల్ని ప్రేరేపిస్తే దానిని మనము నెరవేర్చే వారిలా ఉండాలి. నేను ధారాళంగా ఇచ్చే వారి యొక్క గుణాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎందుకు పాస్టర్ గారు ధారాళంగా ఇచ్చేవారికి మాకు సంబంధం ఏంటండి అని చెప్పి అనుకోవద్దు. వచ్చే వారం ఏంటి, కానుకల పండుగ, హార్వెస్ట్ ఫెస్టివల్, కనుక దాని కొరకు మిమ్మల్ని సిద్ధపరచాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ యొక్క వర్తమానము దాతృత్వంగా ఇవ్వడం, వర్తమానము ప్రారంభించే మునుపు నేను ఒక వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రశ్న అడగాలని చెప్పి ఆశపడుతున్నాను మిమ్మల్ని. ఓకే, ఆ యొక్క ప్రశ్న ఏంటంటే, డబ్బు విషయం వచ్చేసరికి మీరు ప్రావీణ్యులు కలిగి ఉండేటువంటి విషయం ఏంటి? మీరు డబ్బు విషయంలో ప్రావీణ్యత కలిగినటువంటి విషయం ఏంటి? పాస్టర్ గారు డబ్బు విషయంలో ప్రావీణ్యత కలిగి ఉండడం ఏంటి అని మీకు అర్థం కాకపోతే నేను మీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇస్తాను. ఇక్కడ చేతులు అయితే చూపించాలి. ఓకే, మీరు కానీ ఆ విషయంలో ప్రావీణ్యత కలిగి ఉన్నట్లయితే, ప్రొఫెషనల్గా ఉన్నట్లయితే మీరు చక్కగా చేతులు ఎత్తి చూపించవచ్చు, ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ఖర్చు పెట్టడం, స్పెండింగ్. ఏమంటే నేను బాగా ధారా, ఎగ్జాక్ట్లీ రైట్. ఏమంటే ఇంకా ఆనెస్ట్గా ఉండట్లేదు, చర్చిలో ఆనెస్ట్గా ఉండాలండి. చేతు యా వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ హల్లెలూయా. చాలా విచ్చలవిడిగా ఖర్చు పెడతామండి మేము, థ్యాంక్ యూ. విచ్చలవిడిగా ఖర్చు పెడతాము. అసలు మాకు ఉండేటువంటి ఆ యొక్క ఆత్మీయ గుణం అండి అది, అసలు భయంకరమైన వరం అండి మాది. ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తామని చెప్పి కొంతమంది అనుకుంటా ఉంటారు. ఇంకొంతమంది ఎలా అంటే, ఏమండి మా పెళ్ళికి అంబానీ కన్నా ఎక్కువ ఖర్చు పెడతామండి మేము, ముఖేష్ బాయ్ కన్నా ఎక్కువ మేమే ఖర్చు పెడతాము, మీకు తెలియదు అసలు అని కొంతమంది అనుకుంటా ఉండొచ్చు. రెండవ గుణం ఏంటంటే బార్గెనింగ్, అంటే బేరమాడటం. ఏమంటే బాగా బేరమాడగలరు, ఎవరు బేరమాడగలరు ఇక్కడ బాగా డబ్బు విషయం? వెరీ నైస్ సిస్టర్ వెరీ నైస్. కొంతమంది తగ్గిపోయారు వెంటనే, వెరీ నైస్ వెరీ నైస్. మీరు అందరూ చర్చ అయిన తర్వాత నన్ను కలవండి, మీతో చాలా పెద్ద పని ఉంది, హల్లెలూయా. సో బేరమాడే వాళ్ళకి కావాలి మనకి. కొంతమంది ఎలా బేరమాడతారంటే 50% చూస్తారు, 50% చూసిన వెంటనే వెళ్ళి మాల్కి వెళ్ళి కొనేస్తారు. అప్పుడు వరకు కొనరు, 50% చూసిన వెంటనే కొంటారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే, అబ్బా 50% సేవ్ చేసామనుకుంటారు. ఏం ఉండదండి, 50% పోయింది మీ జేబు నుండి. విషయం ఏంటంటే మనం ఎంత బేరవాడినా సరే వాడు లాభం లేకుండా అయితే అమ్మడు అమ్మడు. కొంతమంది ఇంకొక గుణం ఉంటుంది, అదేంటంటే పొదుపు చేయడం. ఏమంటే పాస్టర్ గారు బాగా పొదుపు చేయగలను, ఎవరున్నారా ఇక్కడ పొదుపు? ఒక సిస్టర్, వెరీ నైస్ వెరీ నైస్ సూపర్. ఏంటి సిస్టర్స్ ఎక్కువ పొదుపులు చేస్తున్నారా బ్రదర్స్ కన్నా? బ్రదర్స్ ఖర్చులో ఎక్కువ. ఇందాక చేతులు అక్కడ బాగా ఎక్కువ వెళ్ళాయి, చేతులు పొదుపులో ఇక్కడ బాగా వెళ్ళాయి. కొంతమంది ఎంత బాగా పొదుపు చేస్తారంటే ఆ పొదుపు చేసిన డబ్బులతో ఒక ఐలాండ్ కొనిపడేయగలిగినంత పొదుపు చేస్తారనమాట. ఎంత పొదుపు చేస్తారంటే కొంతమంది ఇంకొక విధంగా కూడా పొదుపు చేస్తారు. ఎలా పొదుపు చేస్తారంటే బాగా పొదుపు చేసి 1 లక్ష రూపాయలు కూడబెట్టి ఆ 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఇంకోటికి ఒప్పిస్తారు వడ్డీ వస్తుందేమని. 1 లక్ష రూపాయలు పోయింది, వడ్డీ పోయింది, అంతా పోయింది, ఏమి ఉండదండి. జాగ్రత్తగా గమనించి విషయం. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో మీరు పొదుపు చేయండి, లేకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టండి, లేకపోతే విచ్చలవిడిగా మీరు షాపింగ్ చేయండి అనేటువంటి వచనాలు ఎక్కడ కనబడవు మనకి. మరి ఏం కనబడతాయంటే, మనము ఇవ్వటం గురించి కనబడుతుంది.
కానీ ఇక్కడ మనం నేను గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇవ్వటంలో నేర్పరి లేదు, ఖర్చు పెట్టడంలో మాత్రం బాగా ప్రావీణ్యత చెందినటువంటి వారం. అంటే బైబిల్ ఏం చెప్తుందో అది చేయకుండా మన సొంత తలాంతులు మనము నేర్చుకుంటున్నాం. సో టుడే ఈజ్ గోన్ బి అన్ ఇండికేషన్ మనము ధారాళంగా ఇచ్చేవారుగా ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద మనము నేర్చుకోబోతున్నాము. నాతో కలిసి మీరు వినేవారైతే బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. ఆమెన్. మనం ఏసయ్యవలే ధారాళంగా ఇచ్చేవారుగా మారాలి. ఇది ఈ యొక్క మాటని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనబడతాయి. ఈరోజు మనము 8వ అధ్యాయం 1వ వచనము చదువుదాము. ఈ యొక్క 8వ అధ్యాయం యొక్క సారాంశము 1వ వచనాలు మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, మేము ఇవ్వాలనుకుంటున్నాము, ఇచ్చాము, ఇద్దామనుకున్నాము కాబట్టి ఇచ్చాము, కానీ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాము, ఎందుకు ఇవ్వట్లేదు అనేటువంటి కారణం అయితే లేదు. ఒకసారి బిగ్గరగా ఎవరైనా నాకు ఈ యొక్క 6 వచనాలు ఫాస్ట్గా చదవండి బ్రదర్. సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. సో పౌలు ఇక్కడ కొరింతి సంఘానికి మాసిదోనియ సంఘంకు గురించి చెప్తున్నారన్నమాట. పౌలు రాస్తున్నాడు ఈ మాట. ఎలాగనగా, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమ్మును తామే అప్పగించుకునిరి, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. కావున తీతు ఈ కృపను ఏలాగు పూర్వం మొదలు పెట్టెనో అలాగున దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతనిని వేడుకుంటుంది. తీతుతో మాట్లాడుతున్నాడు. మీరు ఎలాగైతే ప్రారంభించారో సంపూర్ణం చేయమని ఎప్పుడు అడుగుతారు? సంపూర్ణం అవ్వనప్పుడు. ఐ అండర్స్టాండింగ్. సో దాని అర్థం ఏంటంటే, దీని ఒక సారాంశం చెప్తాను కొంచెం తెలుగు అర్థం కానటువంటి వారికి, అంటే బైబిల్ తెలుగు అర్థం కానటువంటి వారికి ఏంటంటే, మీరు ఇద్దామనుకున్నారు, దాన్ని బట్టి ఇచ్చారు, కానీ ఇప్పుడు దాన్ని సంపూర్ణం చేయలేదు, అంటే ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదో, నేను తీతుని ప్రారంభించినటువంటి దానిని సంపూర్ణం చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నానని పౌలు రాస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే, పౌలు ఇవ్వటాన్ని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. పౌలు ఇచ్చే గుణమును ప్రోత్సహిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే, ఇచ్చుట ఆత్మీయమైన పని, ఆత్మీయమైన కార్యం అది. ఇవ్వటం అనేటువంటిది ఆత్మీయ గుణం అది. ఇవ్వటం అనేటువంటిది ఆత్మీయ గుణం. ఉదాహరణకు మనం ప్రార్థన ఎలా చేస్తాం? ప్రార్థన ఆత్మీయమైనటువంటి కార్యము, ఉపవాసము ఆత్మీయమైన కార్యము, బైబిల్ చదవటం ఆత్మీయమైన కార్యము, ఒక మిషన్ ట్రిప్కి వెళ్ళటం ఆత్మీయమైన కార్యము, సంఘములో సేవ చేయటం ఆత్మీయమైన కార్యము, సంఘములో మనము మన యొక్క శ్రమను మన యొక్క ధనమును ఇవ్వటము అలాగే ఆత్మీయమైన కార్యము. సో ఈ యొక్క ఇవ్వటం అనేటువంటిది ఆత్మీయమైన కార్యము. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, మీరు ప్రారంభించింది ఎందుకు సంపూర్ణము చేయకూడదని చెప్పి అడుగుతున్నాడు. ఇచ్చుట ఆరాధనలో భాగము కూడా. ఇచ్చుట ఆరాధనలో 7వ వచనం చూడండి. 7వ వచనంలో మనకు అర్థమవుతుంది, మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడలనున్న ప్రేమ యందును ఎలాగ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కార్యమందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. అవి అండర్స్టాండింగ్. అంటే మీరు స్పీచ్లో, మాటల్లో ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో, మా పట్ల ప్రేమ చూపిస్తున్నారో, ఆ ప్రేమ పట్ల ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో, మీ యొక్క నడవడికలో ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో, ప్రతి విషయంలో ఎలాగైతే అభివృద్ధి పొందుతున్నారో, అలాగే ఇచ్చుట విషయంలో కూడా మీరు చెప్పండి అభివృద్ధి పొందాలంటున్నాడు. అర్థమైందా? ఇచ్చుట విషయంలో కూడా మీరు అభివృద్ధి పొందాలనుకుంటున్నారు. అంటే ఇవ్వటము మనము అభివృద్ధి పొందాల్సినటువంటి విషయము. ఐ అండర్స్టాండింగ్. అంటే ఇవ్వటము, మీరు కూడా నాలాగే ఉండుండొచ్చు ప్రాబబ్లీ. నేను ఒక్కొక్కసారి ఇద్దామని చెప్పి అనుకుంటాను,
ఆయనకి చెప్పేశాను కూడా, ఇస్తానండి తప్పకుండా మీకు ఇస్తాను అని చెప్పాను, కానీ మర్చిపోయాను. మీరు కూడా నాలాగా ఉండుండొచ్చు, మేబీ యూ ఫొగాడ్ అబౌట్ ఇట్, యూ టోల్డ్ బట్ యూ ఫొగాడ్. ఇద్దాము అనుకొని మర్చిపోయినటువంటి వారు ఈ హాల్లో నాలాగా ఎవరైనా ఉన్నారా? చేతులైతే చూపించండి. ఎవరు లేరా? వెరీ నైస్. ఒక్క ఆనెస్ట్ బ్రదర్ ఉన్నారు. వెరీ నైస్. కొంతమంది ఉన్నారు. వెరీ నైస్, థ్యాంక్ యూ. కదా, ఇద్దామనుకొని చెప్పి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. ఉదాహరణకి ఫస్ట్ సర్వీస్కి ఒక ఆయన ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు, ఆయన పేరు పీటర్ కట్టం అనమాట. ఆయనకి నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చెప్పాను, బ్రదర్ నేను మీకు కొంత అమౌంట్ ఆఫ్ మనీ వేస్తాను బ్రదర్, ఊరికనే మీరు సూట్ మంచి ఫ్యాన్సీ సూట్ కొనుక్కోండి. ఆయన సూట్ లేక కాదు, ఆయన ఏంటి ఒరాకల్లో ఆయన మేనేజర్గా ఉన్నారు, డెలివరీ మేనేజర్గా. సూట్లు కొనుక్కోగలరు కానీ నాకు ఇవ్వాలనిపించింది. సో లాస్ట్ ఇయర్ క్రిస్మస్కి 2023 క్రిస్మస్కి నేను చెప్పాను అనమాట, బ్రదర్ నేను మీకు ఒక అమౌంట్ వేస్తాను, అది మీరు దాంతో సూట్ కొనుక్కోండి అని చెప్పాను. కానీ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ వచ్చింది, న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి వచ్చింది, సంక్రాంతి తర్వాత ఇంకా అన్ని పండుగలు వచ్చాయి కదా, మర్చిపోయాం మనం. మతిమరుపు వలన ఆయనకి వేయడం మర్చిపోయాను. కాబట్టి అలాగా కొన్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. వీ డోంట్ కంప్లీట్ ఇట్. ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను. కొంతమంది అనుకుంటా ఉండొచ్చు, ఏమండి అసలు ఇవ్వాలా, అసలు దేవుడు ఇవ్వమని ఎందుకు చెప్తాడండి, అది కూడా ఆయన సంఘంలో ఆయనకి ఏం తక్కువ అండి. ఏమండి ఇంకో ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, నేను కూడా మీలాగా ఆలోచించాను, అందుకే ఈ ప్రశ్న ఈ సమాధానం వచ్చిందనమాట నా ఆలోచనలోకి. దెయ్యం ఎప్పుడైనా సంఘంలో ఇవ్వమని అడుగుతుందా? ఆమెన్. ఐ అండర్స్టాండింగ్. సో దెయ్యం ఎప్పుడు కూడా సంఘ అభివృద్ధికి ఇవ్వండి, సంఘం కట్టడానికి ఇవ్వండి అని చెప్పి ఎప్పుడు అడగదు. ఉదాహరణకి లాస్ట్ ఇయర్ వెన్ వీ వర్ బిల్డింగ్ దిస్ కన్వెన్షన్ సెంటర్, చాలామందిని ఇలాగే నేను ఒక మెసేజ్ ఇచ్చాను, చాలామంది ధారాళంగా ఇచ్చారు. వారిలో కొంతమంది అనుకుంటుండొచ్చు ఎందుకు ఇవ్వాలండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త గమనించండి, దెయ్యం ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి అని చెప్పి చెప్పదు. అలా చెప్పారంటే ఎవరు? దేవుడు మాత్రమే. ఆమె. సో మీ యొక్క మనసులో అలాంటి ప్రేరేపణ వచ్చిందంటే, కాబట్టి మర్చిపోయాను కనుక ఈ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆ సన్నివేశం గుర్తొచ్చింది నాకు. ఆ సన్నివేశం గుర్తొచ్చి మొన్న సాయంత్రం మెసేజ్ ప్రిపేర్ అయిన అవుతున్నప్పుడు ఆయనకి ఇమీడియట్గా నేను జీపేలో మనీ కొట్టేశాను. విషయం ఏంటంటే మార్నింగ్ వరకు కూడా ఆయనకు తెలీదు ఆయనకు డబ్బులు వచ్చాయని, మార్నింగే చెక్ చేసుకున్నారు. ఆమె. సో మనం ఏదైతే అనుకుంటామో దాన్ని మనము పూర్తి చేయాలి. మనం ఏదైతే ప్రారంభిస్తామో దాన్ని మనము పూర్తి చేయాలి. మనము ధారాళంగా ఇవ్వాలి అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి మర్చిపోతాము. మరి మనం ధారాళంగా దాతృత్వం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనము దాతృత్వం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే, ఉదాహరణకి నేను కీబోర్డ్ దగ్గరికి వెళ్ళి, కీబోర్డ్ నాకు అసలు అక్షరం ఒక రాదు, కానీ కీబోర్డ్ దగ్గరికి వెళ్ళి నేను అకస్మాత్తుగా నిలబడితే వాయించగలనా? కీబోర్డు వాయించలేను కదా. అలాగే ఎవరైనా ఒక ఆమె వంటగదిలో చక్కగా క్యారెట్లు ఉల్లిపాయలు అన్ని కట్ చేస్తూ ఉంటుంది, అకస్మాత్తుగా అనుకోకుండా ఆయన ఫ్రెండ్కి ఏది గుండుపోటు ఏదో వస్తుంది, అదే కత్తి తీసుకొని నేను ఇప్పుడు హార్ట్ సర్జరీ అయిపోతానని చెప్పి ఫసక్ ఫసక్ అని చెప్పి గుండు కోసేసి బయటికి తీసేసి హార్ట్ సర్జరీ చేసేయగలదా? చేయలేదు. The point what I'm trying to say is, మనం దేంట్లో అయినా ఎక్సెల్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నట్లయితే, మనం దేంట్లో అయినా ప్రావీణ్యతను పొందాలని చెప్పి అనుకుంటున్నట్లయితే, మనం దాని ఎడల పని చేయాలి. మనం దానివైపు మన యొక్క మార్గము, మన యొక్క అడుగులు వేయాలి. సో మనం దాతృత్వం కలిగి ఉండాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే, నేను ధారాళంగా ఇవ్వాలని చెప్పి ఆశపడుతున్నట్లయితే, మనం దానివైపు అడుగులు వేయాలి. If you're with me, say amen. All right. పురుషుల దగ్గర నుంచి ఏం రావట్లేదు, ఇంకా కొంచెం బెటర్. ఆల్రైట్, ఓకే. సో ఎవరు కూడా దానివైపు అడుగులు వేయకుండా, ఆ యొక్క గమ్యం వైపు మీరు ఏ గురైతే అనుకుంటున్నారో ఆ గురి వైపు అడుగులు వేయకుండా ఎలాగైతే దానిలో ప్రావీణ్యతను చెందలేమో, అదే రీతిగా దాతృత్వం వైపు కూడా ధారాళంగా ఇవ్వాలంటే కూడా, మనం దానివైపు ఆలోచించకుండా, దానివైపు పనిచేయకుండా మనము ధారాళంగా ఇవ్వలేము. కాబట్టి నువ్వు ఒక విషయం పైన పని చేస్తేనే నువ్వు ఆ విషయంలో గొప్ప వ్యక్తివి అవుతావు.
నువ్వు ఆ విషయం వైపు పని చెయ్యాలి. యు డిసైడ్ దట్ యు వాంట్ టు బి గ్రేట్ అట్ సంథింగ్, బట్ ఇట్ డజంట్ హ్యాపన్ బై అన్ యాక్సిడెంట్. నువ్వు ఒక విషయంలో గొప్ప వ్యక్తిగా ఉండాలని అనుకున్నట్లయితే యాక్సిడెంటల్గా అది అవ్వనే అవ్వదు. మనము అంటే ఆలోచన లేకుండా ఇచ్చేవారుగా ఉండాలని చెప్పి అనుకుంటున్నట్లయితే నువ్వు దాని వైపు పని చేయాలి. ఆలోచన లేకుండా అని ఎందుకు చెప్తానని అంటే, మనము స్వాభావికంగా మనము స్వార్థపరులము. ఇక్కడ ఎవరైనా ఉన్నారండి స్వార్థపరులు? చేతులు ఎత్తొద్దు, అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకంటే నాకు తెలుసు కదా, మనందరం కూడా స్వాభావికంగానే మన స్వార్థపరులము. పాస్టర్ గారు, లేదండి నాకు అలా స్వార్థం లేదండి, నేను చాలా నిస్వార్థంగా బ్రతుకుతానంటే నమ్మలేరండి. ఉదాహరణకి మీకు ఒక ప్రూవ్ చేస్తాను ఇప్పుడే. ఒక 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక చిన్న కుర్రోడిని తీసుకుందాము. ఆ కుర్రోడి దగ్గరికి మీరు ఒక మంచి బొమ్మను తీసుకెళ్ళి ఇచ్చి 2 నిమిషాలు అయిన తర్వాత ఆ బొమ్మను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏమి వినిపిస్తాయి? కేకలు. ఐ అండర్స్టాండింగ్? వాడికి ఎవడైనా నేర్పించారా ఆ 2 సంవత్సరాల అబ్బాయికి, ఆ బాబు మనం ఈరోజు నుండి స్వార్థంగా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి, మీరు స్వార్థపూర్వకమైనటువంటి హృదయంతో ఆలోచించాలని ఎవరు నేర్పన అవసరం లేదు. వీఆర్ న్యాచురలీ సెల్ఫిష్. నా ప్రియ సహోదరి సహోదరుడా, అదే రీతి కానీ ఎవరు కూడా మనకి ధారాళంగా ఉండాలి, దాతృత్వం కలిగి ఉండాలని చెప్పి నేర్పించలేదు. సో ఈరోజు మనము దాతృత్వం కలిగి ఎలా ఉండాలో నేర్చుకుందాము. ఆమెన్ చెప్పండి. యెషయా గ్రంథము 32:8 తీద్దాము. గనులు ఘనకార్యములు కల్పించుదురు, గనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి ఘనకార్యములు బట్టి నిలుచుదురు. వారు ఘనకార్యములు బట్టి నిలుచుదురు. ఇక్కడ గనులు అనగా దాతృత్వం కలిగినటువంటి వారు, దాతృత్వం కలిగినటువంటి వారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు దేవుని వలె ఉండాలనుకుంటున్నావు అనుకో, అంటే దేవుని వలె ఉండాలంటే దేవుని యొక్క అతి ఒక శ్రేష్టమైనటువంటి గుణం ఏంటంటే ఆయన ఇచ్చేవాడు, ఆయన ఇచ్చేవాడు. దేవుడు ఎప్పుడు ఇస్తానే ఉంటాడు. ఉదాహరణకి యెషయా గ్రంథంలో చూస్తాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి అనుగ్రహించెను. దేవుడు ఇచ్చేవాడు. హీ ఈస్ ద ఫస్ట్ వన్ టు గివ్. దేవుడు ప్రథమంగా నిలబడింది ఎందుకంటే ఇవ్వటానికి. కాబట్టి ఇవ్వటము దేవుని యొక్క లక్షణము, ఇవ్వటము దేవుని యొక్క గుణము. అందుకే నేను చెప్పేది ఏంటంటే, నీవు ఇవ్వటము ఎలాగో నేర్చుకోవాలి. నీవు నీ యొక్క జీవితాన్ని ఇవ్వటం పై ఇవ్వటం. ఇప్పుడు నువ్వు ABCD లాగా ఎలాగైతే నేర్చుకున్నావో, ధారాళంగా ఇవ్వటానికి, దాతృత్వంతో ఇవ్వటానికి ఎలాగే ఇవ్వగలనో నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఆలోచించారా, ఒక సంఘానికి వస్తున్నప్పుడు, ఆరాధనకు వస్తున్నప్పుడు, మీరు నేను ఈ యొక్క కానుక ఇవ్వాలి అని చెప్పి ఆలోచనతో వచ్చారా, లేకపోతే స్పాంటేనియస్గా డిసైడ్ చేసుకుందామని వచ్చారా? అసలు ఆలోచించండి ప్రశ్న, నాకు సమాధానం చెప్పిన అవసరం లేదు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. దాని అర్థం ఏంటంటే, ఎక్కువ శాతం మంది స్పాంటేనియస్గా ఇవ్వటానికే ట్రైన్ చేయబడ్డారు. ఎస్పెషలీ ఆఫ్టర్ జీపే యూపీఐ అంతా వచ్చిన తర్వాత, మనము ఎలాగా ఆ మెసేజ్కి కనెక్ట్ అవుతామో, ఎలాగా ఆ యొక్క మెసేజ్కి ఫీల్ అవుతామో దాన్ని బట్టి ఇస్తాము. అండ్ స్పాంటేనియస్గా ఇవ్వటంలో తప్పు లేదు, కానీ స్పాంటేనియస్గా మాత్రమే ఇస్తే దాతృత్వం కలిగి ఇవ్వటం మనం నేర్చుకోలేము. ఐ అండర్స్టాండింగ్? సో స్పాంటేనియస్గా మాత్రమే ఇచ్చేవారుగా ఉంటే దాతృత్వంతో ఇవ్వటం ఎలాగో నేర్చుకోలేము. ఇవ్వటానికి, దాతృత్వంతో ఇవ్వటానికి, ధారాళంగా ఇవ్వటానికి రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. బిగ్ డిఫరెన్స్, మ్యాసివ్ డిఫరెన్స్. ఒక విధంగా చెప్పాలంటే, ఇవ్వటము మనం చేసేది ధారాళత్వము, దాతృత్వము మనము కలిగి ఉండేది. ఇట్స్ అ మైండ్ సెట్. ఐ అండర్స్టాండింగ్? అంటే ఇవ్వటము మనం చేసేది, కానీ దాతృత్వము మనము కలిగి ఉండే గుణము, మనము కలిగి ఉండే ఆలోచన. కాబట్టి ఇవ్వటం అనేటువంటిది ఒక యాక్షన్, కానీ దాతృత్వము అనేటువంటిది ఒక ఆలోచన విధానము.
ఒక జీవన విధానము, ఒక జీవన శైలి. ఇట్స్ అ లైఫ్ స్టైల్. కాబట్టి మనము దాతృత్వం కలిగి ఉండాలంటే, ధారాళంగా ఇవ్వాలంటే, మనం ఏం మార్చుకోవాలంటే మన యొక్క మనసును మార్చుకోవాలి, మన యొక్క ఆలోచనను మార్చుకోవాలి. ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతానని చెప్పాను? ధారాళంగా ఇచ్చే లక్షణాలు, గుణాలు గురించి మాట్లాడతాను. దాంట్లో మూడు గుణాలు ఈరోజు నేను మీకు పరిచయం చేస్తాను. మూడు గుణాలు. మొట్టమొదటి గుణం ఏంటంటే, ధారాళత్వం కలిగిన వారు ఇష్టపూర్వకంగా ఇస్తారు. దాతృత్వం కలిగినటువంటి వారు ఇష్టపూర్వకంగా ఇస్తారు, అంటే ఫోర్స్తో ఇవ్వరు. రెండవ లక్షణం ఏంటంటే, దాతృత్వం కలిగిన వారు సరిపడా ఇస్తారు. సరిపడా ఇస్తారు అంటే సగం ఇచ్చి ఆ సగం మీరు సర్దుకోండి అని అన్న టైప్లో ఉండరన్నమాట. మూడో లక్షణం ఏంటంటే, దాతృత్వం కలిగిన వారు త్యాగపూర్వకంగా ఇస్తారు. ఎలా ఇస్తారండి? త్యాగపూర్వకంగా. సో దీని గురించి మనం అర్థం చేసుకోవాలంటే, మొట్టమొదటి లక్షణము, దాతృత్వం కలిగిన వారు ఇష్టపూర్వకంగా ఇస్తారు. ఇష్టపూర్వకంగా ఇస్తారు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8:10 తీద్దాము, అక్కడ మనకు కనబడుతుంది. ఇందులో గూర్చి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరం క్రిందటనే ఈ కార్యము చేయుటయందే కాక చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉండిన మీకు. అంటే చూడండి, మీరు ఏదైతే అనుకున్నారో చేద్దామని అది ఆలోచించడమే కాకుండా మీరు అలా చేసిన వారిలో కూడా మొదటి వారు అన్నమాట. మీరు చదవండి. మొదటి వారై ఉండిన మీకు మేలు. మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు. మీ కలిమి కొలది అంటే మీరు, మీకు ఏదైతే ఉన్నదో దాని కొలది సంపూర్తి అగినట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని. ఒకడు సిద్ధమైన మనస్సును కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని. కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. కలిమి కొలిదియే ఇచ్చినది. దాని అర్థం ఏంటో తెలుసండి, కొంతమంది ఇద్దాం అనుకుంటారు, ఇస్తారు కానీ అప్పు చేసి ఇస్తారు. అది ఇవ్వటం కాదు. ఐ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు పౌలు ఏమని నేర్పిస్తున్నాడంటే, మీరు దేని బట్టి ఇవ్వాలంటే మీరు మీకు కలిగిన దాన్ని బట్టి ఇవ్వాలి. ఐ యు అండర్స్టాండింగ్ చర్చ్? మీకు కలిగిన దాన్ని బట్టి ఇవ్వాలి. మీకు కలుగులేని దాన్ని బట్టి ఇవ్వద్దు. మీ శక్తికి మించి ఇవ్వద్దు. మీకు మీరు కలిగిన దాన్ని బట్టి ఇవ్వండి. అంటే దాని అర్థము, దేవుడు మీరు ఇస్తున్నటువంటి అమౌంట్తో కన్సర్న్ చూపించట్లేదు, కానీ మీరు ఏ హృదయముతో ఇస్తున్నారో దానిని పట్టించుకుంటున్నాడు. మీరు ఇచ్చే అమౌంట్ కాదు దేవునికి కావాల్సింది, మీరు ఏ హృదయముతో ఇస్తున్నారు, మీరు ఎలాంటి స్వభావముతో ఇస్తున్నారు. కొన్నిసార్లు మనము దురుద్దేశంతో ఇస్తాం, కొన్నిసార్లు దురుద్దేశంతో ఇస్తాం, లేకపోతే కొన్నిసార్లు మనం ఇచ్చినా సరే వారికి వేరేగా అర్థమవుతుంది ఆ యొక్క మెసేజ్. ఉదాహరణకి 2-3 సంవత్సరాల క్రితము మా స్కూల్ కొరకు ఒక కారు తీసుకున్నాను, టాటా నెక్సాన్ అనమాట. ఆ కారు తీసుకున్నప్పుడు ఆ కారు రావటం కొంచెం డిలే అయింది. డిలే అయితే నేను అక్కడ షోరూమ్కి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక ఆయన తగిలాడు. ఆయన నాకు చాలా హెల్ప్ చేశాడు, డాక్యుమెంట్స్ ప్రాసెసింగ్ అంతా చేసేసాడు. అంతా చేసేసి అంటే ఆయన పనే, ఆయన మర్చిపోయాడు, నాకు కొంచెం సహాయంగా ముందుగా చేశాడనమాట. డిలే అయినటువంటి కార్ని ఆయన నాకు ఇప్పించగలిగాడు. ఇప్పిస్తున్నందుకు నేను కృతజ్ఞత భావంతో, వందనాలు మాత్రమే చెప్పకుండా కృతజ్ఞత భావంతో ఆయనకి, బ్రదర్ మీరు నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి నేను ఆయనకు ఒక 500 రూపీస్ అప్రిసియేషన్గా ఇచ్చానమాట. ఆయన చాలా సంతోషించాడు, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అయిపోయిన తర్వాత మరుసటి రోజు సాయంత్రం నాకు ఒక కాల్ వచ్చింది, ఒక ఫోన్ కాల్ వచ్చింది, తెలియని నెంబర్ నుండి ఎత్తాను. ఎత్తితే, బ్రదర్ మీరు, నేను ఇక్కడ టాటా షోరూమ్ ఫోన్ చేస్తానన్నాడు. చెప్పండి అంటే, అదే బ్రదర్ నిన్న మీరు నాకు 500 ఇచ్చారు కదా అన్నాడు. అవును ఇచ్చాను బ్రదర్ అంటే, అది నిన్నే అయిపోయింది బ్రదర్ అన్నాడు. ఓకే, ఏం చేయమంటారండి అంటే, ఏం లేదు బ్రదర్, పండుగ వచ్చింది, అప్పుడు దివాళీ ఏదో వచ్చింది అనమాట, పండుగ వచ్చింది, మా కుటుంబానికి కొనుక్కోవడానికి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, కొంచెం ఏమైనా ఇస్తారట. పడిస్తారు అంటే మనం ఇచ్చిందే ఎక్కువ, ఆయన పని ఆయన చేసినందుకు సరే ఏదో కష్టపడ్డాడని చెప్పి ఇచ్చాము. అంత మాత్రాన మరలా చూడండి, అంటే నేను చేసినటువంటి సహాయము
రాంగ్గా కన్వే అయిపోయింది ఆయనకి, రాంగ్గా కన్వే అయిపోయింది ఆయనకి. సో మనము ఎప్పుడైతే ఇవ్వాలని చెప్పి అనుకుంటామో, మన యొక్క హృదయం సరిగ్గా ఉండాలి, తీసుకునే వారి హృదయం కూడా సరిగ్గా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది పెద్ద అమౌంట్ ఇవ్వచ్చు, కానీ రాంగ్ మోటివ్తో, దురుద్దేశంతో అంత పెద్ద అమౌంట్ ఇచ్చినట్లయితే అది ఇచ్చినట్టు కాదు, దేవుని దృష్టిలో అది ఇచ్చినట్టు కాదు. కొంతమంది చిన్న అమౌంట్ ఇస్తారు, కానీ వారు సరైనటువంటి హృదయంతో ఇస్తారు, అదే ఇచ్చినట్టు. ఆమేన్. సో అమౌంట్ కాదు అక్కడ విషయము, నీ యొక్క హృదయము. అమౌంట్ కాదు విషయం. అందుకే కొంతమంది వారి యొక్క గిల్ట్నెస్, గిల్టీనెస్ని పోగొట్టుకోవడానికి ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు కానుకలు చర్చిలో. అమ్మో యాదు ఈ ఈ వారం అంతా ఎక్కువ పాపం చేసి ఎక్కువ కానుక, అప్పుడు 500 వేస్తారు ఆఫరింగ్ బాక్స్లో. అబ్బాయి ఈ వారం పెద్ద పాపాలు ఏం చేయలేదు, 50 రూపాయలు వేస్తారు. నీ యొక్క గిల్టీ కాన్షియస్నెస్ పోగొట్టుకోవడానికి నువ్వు దేవునికి ఇవ్వద్దు. దట్స్ విత్ ద రాంగ్ మోటివ్. దట్స్ విత్ ద రాంగ్ మోటివ్. నువ్వు తప్పుడు హృదయంతో ఇస్తున్నావు. కొంతమంది వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ఇస్తారు సంఘంలో. నేనే అందరికీ. నో, దట్స్ ఆల్సో రాంగ్ మెసేజ్. యు ఆర్ కన్వేయింగ్ ఎ రాంగ్ మెసేజ్ బ్రదర్ ఆర్ సిస్టర్. ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం ఇచ్చుటలో దేవుణ్ణి గణపరచాలి. నువ్వు ఘనత పొందొద్దు. ఘనత నీకు వస్తే వెరీ గుడ్, దాంట్లో తప్పే లేదు. కానీ ఘనత నువ్వు పొందొద్దు, దేవుణ్ణి గణపరచడానికి ఇవ్వాలి. ఆమేన్. ఉదాహరణకి, ఐ నో లాట్ ఆఫ్ యూ మైట్ నాట్ నో వాట్ ద చర్చ్ డస్ ఓవర్ హియర్. ఇక్కడ మన సంఘంగా ఏం చేస్తామో చాలామంది తెలియదు. ఇక్కడ కొంతమంది విధవరాలు ఉన్నారు. ప్రతి నెల 30 మంది విధవరాలకి ఈ యొక్క సంఘము సహాయం చేస్తూ ఉంటుంది. ప్రతి అంత మాత్రమే కాదు, ప్రతి నెల 36 మంది పిల్లలకి, హైదరాబాద్ పట్టణంలో ఉండేటువంటి 36 మంది పిల్లలకి వారి యొక్క చదువుల్లో సహాయం చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఒక స్కూల్, మంచి స్కూల్ కట్టాం మనము, దాంట్లో నాణ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అతి తక్కువ ధరలో మనము ఇవ్వగలుగుతున్నాము. ఎప్పుడైనా దీని గురించి వీడియోస్, ప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చామండి. ఎప్పుడైనా బ్యానర్స్ ప్రింట్ చేసి ఇది మనం చేస్తున్నాము, ఇది మనం చేస్తున్నాం, దయచేసి ఇవ్వండి అని చెప్పి చెప్పామా? లేదు. ఎందుకంటే దేవుణ్ణి గణపరచము అలా చేస్తే. What we are doing is to honor God. మనం దేవుని గణపరిచేలాగా మనము ధారాళంగా ఇవ్వాలి. అంతేగాని మనము దురుద్దేశంతో ఇవ్వకూడదు. జాగ్రత్త గమనించండి, ఇంకా అక్కడ రాయబడిన మాటకు అర్థం ఏంటంటే, మనము కలిగిన కొద్దీ మనం ఇవ్వాలి. మనం కలిగిన కొద్దీ మనం ఇవ్వాలి అంటే, మనం తక్కువ కలిగి ఉంటే తక్కువ ఇవ్వాలి, ఎక్కువ కలిగి ఉంటే చెప్పండి ఎక్కువ ఇవ్వాలి కదా. తక్కువ కలిగి ఉంటే తక్కువ ఇవ్వాలి, ఎక్కువ కలిగి ఉంటే ఎక్కువ ఇవ్వాలి. బట్ మనము వేరే వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి ఇవ్వద్దు. యు గివ్ నాట్ బికాస్ యు హ్యావ్ నాట్. నా ప్రియ సోదరి సోదరుడా, రెండవ లక్షణం ఏంటంటే, దాతృత్వం కలిగినటువంటి వారు సరిపడా ఇస్తారు. ఎంత ఇస్తారండి? సరిపడా ఇస్తారు. అంటే అక్కడ 5,000 అవసరమైతే మీరు 1,000 రూపాయలు ఇచ్చి, లేకపోతే 100 రూపాయలు ఇచ్చి తక్కింది నువ్వు సర్దుకో అని చెప్పరు. చాలా చాలా అంశాల్లో చూస్తూ ఉంటాం, చాలా విషయాల్లో, చాలా ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్లో చూస్తూ ఉంటాం. మనకు ఎవరైనా అలాగిస్తే ఎలా ఉంటుంది? 5,000 పడుతుందంటే 100 రూపాయలు ఇస్తారు. కాదండి, మీరు కలిగిన కొద్ది ఇవ్వాలి. అంటే దాతృత్వం కలిగినటువంటి వారు అక్కడ సమస్యను తీర్చడానికి ఇస్తారు. సమస్యను తీర్చడానికి ఇస్తారు. కొంతమంది ఇచ్చే ఆ యొక్క వారి యొక్క అర్పణతో ఏం చేయాలో అర్థం కాదు. అంటే దీంతో ఏమైనా పిన్నిస్ కొనుక్కోలా, అగ్గి పెట్టుకొనుక్కోవాలని ఆలోచించాలి. అంటే ఐ అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే. ఉదాహరణకి, మనం కలిగిన కొద్దీ మనం ఇవ్వటం అంటే, ఇట్ ఇస్ నాట్ ద అమౌంట్. జాగ్రత్త గమనించండి, ఇది ఒక వ్యక్తి 100 రూపాయలు ఇవ్వచ్చు, కానీ ఆ 100 రూపాయలు చాలా ఎక్కువ ఆ వ్యక్తికి. అంటే ఆయన కలిగిందే 100 రూపాయలు. ఆ 100 రూపాయలు కలిగినటువంటి వ్యక్తి 100 రూపాయలు ఇచ్చేస్తుంటే దాని అర్థం ఏంటంటే, ఆయన దాతృత్వం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఇంకా కొంతమంది 100,000 రూపాయలు ఇస్తారు. ఆ 100,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళ బ్యాంక్ అకౌంట్ని 100,000 రూపాయలు పోయిందని కూడా తెలియదు వాళ్ళకి. వారు దాతృత్వం కలిగినటువంటి వారు కాదు.
సో ధారాళంగా ఇవ్వటం అంటే జనరస్గా మనం ఇవ్వాలంటే మనము ఆ యొక్క ఇవ్వటాన్ని మనకి ఆ యొక్క ఫీల్ మనకు తెలియాలి, ఆ యొక్క ఫీల్ మనకు తెలియాలి. అందుకే దాతృత్వం కలిగినటువంటి వారు సరిపడా ఇస్తారు, ప్రపోర్షనేట్గా ఇస్తారు, కావలసినంత ఇస్తారు, దాని యొక్క అవసరత బట్టి ఇస్తారు, వారు కలిగిన దాన్ని బట్టి ఇస్తారు. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 8:11 చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వర్స్ చూద్దాము, అక్కడ ఇలా రాయబడి ఉంటుంది, కావున తలపెట్టుటకు మనసు మీలో ఎలాగో కలిగెనో, మీలో ఎలాగో కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు, మీ కలిమి కొలది సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి, మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి. దాని అర్థం ఏంటంటే నీవు కొంత కలిగి ఉంటే కొంత ఇవ్వు, ఎక్కువ కలిగి ఉంటే ఎక్కువ ఇవ్వు, ఇంకా ధారాళంగా కలిగి ఉంటే ధారాళంగా ఇవ్వు. అంతేగాని నీవు అప్పు చేసి ఇవ్వద్దు. మరి మనము ఇచ్చేటప్పుడు ఎలాగా ప్రాధాన్యతను పెంచుకోవాలి? హౌ డు వి ప్రయారిటైజ్ వెన్ వి గివ్? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇది మనకు అర్థం కావాలంటే ఇవ్వటంలో ఉదాహరణకి ఎలా చెప్పండి మీకు, గెస్ట్ని ఎవరినైనా పిలుస్తారు ఇంటికి, ఎవరినైనా గెస్ట్ని పిలిచినప్పుడు మీరు మొదటి గరిట, ఈ యొక్క ఎగ్జాంపుల్ బ్రదర్ ఎడ్వర్డ్ విలియం గారు చెప్పారనమాట, ఐ రియలీ లవ్డ్ ఇట్ ఈ ఎగ్జాంపుల్. ఏమని చెప్పారంటే మీరు ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు మీరు మొదటి గరిట, మొదటి వడ్డింపు ఆయనకి ఇస్తారా లేకపోతే మీరు వేసుకుంటారా అని అడిగాడు. ఎవరికి చేస్తారండి? ఆయనకే. ఏ మీరు ముందు వేసేసుకొని లాస్ట్లో ఆయనకి వేయచ్చు కదా, అది మర్యాద కాదు కదా, అది గౌరవం కాదు కదా. అంటే మీరు వారిని గౌరవించాలంటే దాని అర్థము వారికి ప్రాధాన్యతను మీరు ఇవ్వాలని. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మిగిలిన దాన్ని దేవునికి ఇస్తారు, మిగిలిన దాన్ని దేవునికి ఇస్తే దేవుని ఎలా కనపరుస్తాం? ప్రాధాన్యతలో ఇవ్వాలి. దాని అర్థం ఏంటంటే నువ్వు దశమ భాగం ఇస్తున్నట్లయితే ఆ యొక్క దశమ భాగము మిగిలిన దానిలో ఇవ్వద్దు, నీ రాబడిలో ఇవ్వాలి. మనము ఈ యొక్క లేవి కాండంలో చూస్తాం 27:30 ఈ యొక్క మాట చూస్తాము, భూ ధాన్యములలోనేమి, వృక్ష ఫలములలో ఏమి, భూ ఫలములలో అన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠమగును. అంటే ప్రతిష్ట అంటే ఏంటంటే అది ఆయనకు మాత్రమే, అది ఆయన తప్ప ఇంకెవరు పట్టుకోకూడదు, అది ఆయనకు తప్ప ఇంకెవరికి చెందినటువంటిది కాదు. చూడండి, అంటే భూధాన్యముల్లోనూ అంటే ప్రతి విషయంలో, భూధాన్యములలోను, వృక్ష ఫలముల్లోను, భూఫలముల్లోను, అన్నిటిల్లోనూ మనం ప్రథమంగా ఇవ్వాల్సింది దేవునికి. ఆమేన్. ఈ యొక్క దశమ భాగం అంటే ఏంటంటే హిబ్రూలో ఈ యొక్క పదము మాసియర్ అని ఉంటుంది, మాసియర్ అనగా పదవ భాగము. అంటే 10 భాగాలు ఉంటే దాంట్లో 10వ భాగం ఎంత? 1. 100 భాగాలు ఉంటే 10, 1000 భాగాలు ఉంటే 100, రైట్? ఇట్స్ ద 10th ఆఫ్ ఎవ్రీథింగ్. దాని అర్థం ఏంటంటే ఈ యొక్క 10వ భాగం గురించి చెప్పిన వెంటనే కొంతమంది ఎవరైతే ఫస్ట్ టైం వింటున్నారో వారు అనుకోవచ్చు, నో వే, నేను దేవునికి 10వ భాగం ఇవ్వటమా? అవ్వనే అవ్వదు, అస్సలు కాని పని. ఎందుకండి? మీకు తెలియదండి నాకు ఎంత టైట్గా ఉంటుందో, నా యొక్క ఆర్థిక పరిస్థితి మీకు తెలియదండి. ఇంకా కొంతమంది చెప్పొచ్చు, బ్రదర్ నేను 10వ భాగం ఇవ్వాలనే ఉంది, కానీ నేను దేవునికి ఆ యొక్క 10వ భాగం ఇవ్వాలంటే, అది కూడా ప్రాధాన్యత కలిగి మొట్టమొదటి భాగం ఇవ్వాలంటే, నేను నా యొక్క స్పెండింగ్ని నేను మార్చుకోవాలి. అంటే నేను నా యొక్క జీవిత శైలిని మార్చుకోవాలి. దాని అర్థం ఏంటంటే దేవుడు చుట్టూ నా యొక్క జీవితాన్ని నేను డిజైన్ చేసుకోవాలి. వెల్, దాంట్లో తప్పేముంది? దేవుని చుట్టూ నీ యొక్క జీవితాన్ని డిజైన్ చేసుకోవడంలో ఏమైనా తప్పుందా? అదే కదా శ్రేష్టం. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాని అర్థం ఏంటంటే నీ యొక్క ఆ యొక్క మొట్టమొదటి 10వ భాగము నువ్వు దేవునికి అర్పించినప్పుడు నీ యొక్క జీవితాన్ని తక్కినవన్నిటినీ కూడా నువ్వు దాన్ని బట్టి అరేంజ్ చేసుకోవాలి. యునో దట్స్ వాట్ ఐ డిడ్ వెన్ ఐ వాజ్ రెంటింగ్ అ హౌస్. నేను అద్దింటిలో ఉంటున్నప్పుడు కూడా నా యొక్క రాబడిలో మొట్టమొదటి 10వ భాగము సంఘానికి ఇచ్చేవాడిని, ఈవెన్ వెన్ ఐ వాజ్ రెంటింగ్. దాని తర్వాతే నా ఖర్చులు
ఈ యొక్క మాట మనము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:2 చూస్తాము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. కొంత సొమ్ము నిల్వ చేయవలను మాట చూస్తున్నాం. అంటే మీరు ప్రక్కన పెట్టండి దాన్ని. ప్రతి ఆదివారం వచ్చిన తర్వాత ఎంత ఇద్దాము, ఏంటి ఆ ఖర్చు, ఆ మాటలొద్దు. ప్రతి నెల మీరు కొంత సొమ్మును ప్రక్కన పెట్టండి అంటున్నాడు. అదే దశమ భాగము. ఆ యొక్క దశమ భాగము మొట్టమొదటి భాగంగా ఉండాలి, కానీ చివరి భాగంగా ఉండకూడదు. ఇది నాకు, నేను దశమ భాగం గురించి తెలుసుకున్నప్పుడు ఐ వాజ్ 13 ఇయర్స్, 13 సంవత్సరాలు అప్పుడు నాకు దశమ భాగం గురించి నేను తెలుసుకున్నప్పుడు. ఈ యొక్క దశమ భాగం గురించి తెలుసుకున్నప్పటి నుండి నేను ప్రతి రాబడిలో దశమ భాగం ఇస్తానే ఉన్నాను. ఉదాహరణకి నేను ఫస్ట్ టైం బాగా ఎక్కువగా దశమ భాగం కాదు కానీ ఆఫరింగ్ బాగా ఎక్కువగా ఇచ్చింది ఎప్పుడంటే నాకు 19 సంవత్సరాలు ఉన్నప్పుడు, 19 ఇయర్స్ అప్పుడు నేను, దట్ వాజ్ ది బిగ్గెస్ట్ ఆఫరింగ్ దట్ ఐ గేవ్. ఏంటంటే 2000 రూపాయలు, 2000 రూపీస్ నా దగ్గర ఉండిందే 2000 రూపాయలు అప్పుడు. ఓకే, ఐ వాజ్ 19 ఇయర్స్. మా నాన్నగారు 2000 రూపాయలు ఇచ్చారు పాకెట్ మనీగా, నెలంతా అవ్వాలన్నమాట. అంటే నేను గీతంకి వెళ్ళి వచ్చేవాడిని బైక్ మీద, రోజు పెట్రోల్ కొట్టించుకొని రావటం, అక్కడ ఏమైనా ఫుడ్ తినడం అలాగా, దానికి 2000 ఇచ్చారు. వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్ళాను. ఓకే, వర్షిప్ కాన్ఫరెన్స్కి వెళ్తే అక్కడ దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే ఆ 2000 రూపాయలు ఇచ్చేసే అన్నాడు. బా, ఇచ్చేసాను, కష్టం ఇచ్చేసాను. కానీ విచిత్రం ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి దేవుడు నాకు చెప్పాడు, నీ చేతిలో 20,000 రూపాయలు పెట్టమని చెప్పాడు అని చెప్పి 20,000 రూపాయలు పెట్టేశాడు నాకు. యా, యూ కెన్ క్లాప్ యాక్చువల్లీ. కానీ రాంగ్ మెసేజ్ వెళ్ళకూడదు ఇక్కడ. దాని అర్థం ఏంటంటే నువ్వు ఇస్తే దేవుడు నీకు వేరెట్లు ఇవ్వడు మళ్ళీ తిరిగి. అలా జరిగింది. నేనేమి నువ్వు 2000 ఇస్తే 20,000 దేవుడు నీకు తిరిగిస్తాడని చెప్పట్లా, ఐ అండర్స్టాండింగ్. కానీ నేను చెప్తుంది ఏంటంటే నీ యొక్క ప్రతి నిమిషము ప్రతి కోణములో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇవ్వమన్నప్పుడు నువ్వు ఇచ్చేవా లేదా పరీక్షిస్తాడు. ఆయన మాట వింటున్నావా లేదా పరీక్షిస్తాడు. నీ యొక్క నడవడికను పరీక్షిస్తాడు, నీ యొక్క గుణగణాలు పరీక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఏ విషయంలో నన్ను శోధించుడి అనలేదు, కానీ ఒకే ఒక విషయంలో శోధించమన్నాడు. ఏంటి ఆ విషయం అంటే మలాఖీ గ్రంథం 3:10 కనబడుతుంది మనకి, నా మందిరంలో ఆహారం ఉండినట్లు పదవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి, నా మందిరపు నిధిలోకి తీసుకొని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత కుమరించదు. అండ్ ఎగ్జాక్ట్లీ నా విషయంలో అయితే అదే అయిందండి. ఎందుకంటే నాకు అప్పటి వరకు 2000 నుండి 3000 రూపాయల వరకు పట్టే అంత వాలెట్టే ఉందన్నమాట. ఓకే, 2000 నుండి 3000 వరకు పట్టే వాలెట్టే ఉంది. అకస్మాత్కి ఈ 20,000 రూపాయలు వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కాలేదు నాకు. పట్టడానికి ప్లేస్ లేదు వాలెట్లో. నా ప్రియ సహోదరి సహోదరుడా, పట్టజాలనంతా ఇస్తాడంట. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్పండి. ఎంతమందికి నేను ఆ 20,000 రూపాయలతో ఏం చేశానో తెలుసుకోవాలని ఉంది. ఓకే, ఐ యామ్ గోయింగ్ టు టెల్ ఇట్ టు యు. ఓకే, 20,000 వచ్చిన వెంటనే నేను ఏం చేశానంటే ఫస్ట్ 2000 రూపాయలు తీసి చచ్చిలో వేసా, కానుక పెట్టి ఉంటుంది, చచ్చిలో వేసేసాను. తర్వాత నేను 2,300 రూపాయలు పెట్టి శరత్ అనే ఒక అబ్బాయికి సెల్ ఫోన్ ఒకటి కొనిచ్చాను. దాని తర్వాత 2000 రూపాయలు పెట్టి రఘు అని ఇంకొక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయికి షూస్ కొనిచ్చాను. దాని తర్వాత నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ 500 రూపాయలు నేను తిరిగి ఇచ్చాను. వారికి నేను దీవెనకరంగా ఉన్నాను. దాని అర్థం ఏంటో తెలుసా, మనము కలిగిన కొద్దీ మనము ఇవ్వాలి. హల్లెలూయా. అబ్బా ఇచ్చాడు కదమ్మా, కొట్టాను జాక్ పాట్ అని చెప్పి అనుకొని 20,000 మింగేలా. మనం దీవింపబడిన కొద్దీ మనం ఇచ్చేవారుగా ఉండాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏదైతే నేను ఒక
అలవాటుగా మార్చుకున్నానో అది నాకు సహజమైపోయింది. ఈరోజు నేను చాలా ఇస్తాను, చాలా ఇస్తాను, కానీ అది నాకు ఇవ్వటము ఎంత అలవాటు అయిపోయిందంటే అది నాకు నొప్పిగా కూడా అనిపించట్లా, భారంగా కూడా అనిపించట్లా. ఎందుకంటే ఇవ్వటము ఒక ఆత్మీయమైన కార్యము, ఇవ్వటము ఆత్మీయమైన కార్యము. ఇచ్చుట ద్వారా నువ్వు దేవుణ్ణి గణపరుస్తున్నావు. మీకు విషయం తెలుసా, ఈ యొక్క చర్చ్ని మనం ఇంకా గ్రో చేయడానికి ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్, ఇంకా వచ్చే వారాలు కూడా భయంకరమైనటువంటి లీడర్షిప్ మీటింగ్స్ పెడుతున్నాము. భయంకరమైనటువంటి అంటే ఉదాహరణకి చక్కగా సరదాగా 5 గంటలకు 6 గంటలకు వస్తున్నారు, రాత్రి 1 గంట వరకు కూర్చుంటున్నాము, మీటింగ్స్ జరుపుతున్నాము, చర్చ ఎలా నడపాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి. ఆ లీడర్షిప్ లీడర్షిప్లో కొంతమందే ఉంటున్నారు, కానీ దాని క్రిందన వాలంటీర్స్ ఉంటున్నారు. ఇంకా వాలంటీర్స్ వాళ్ళకు కూడా అంతే. ఉదాహరణకి మొన్న వాలంటీర్స్ మీట్ లాస్ట్ 2 వీక్స్లో 2 సార్లు జరిగింది. 2 సార్లు కూడా 10:30 అయింది. ఇంకొక వాలంటీర్ మీటింగ్ అయిన తర్వాత ఇంకొక ఘనకార్యం అయింది అండి, నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను. సో కొంతమంది తెలుసు కనుక వారు నవ్వుతున్నారు, మీకు తెలుసుకోవాలన్నా ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను, డీవియేట్ అయిపోద్ది. ఆల్రైట్, సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, ఎందుకంత కష్టపడుతున్నామంటే మనం కలిగిన కొద్దీ మనం ఇవ్వటానికి. అండ్ యు నో వాట్, హౌ మెనీ ఆఫ్ యు ఆర్ హ్యాపీ విత్ ద సీటింగ్ అరేంజ్మెంట్స్? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ హ్యాపీ? అసలు ఈ చర్చ్లో చూడండి, ఒక డిస్టర్బెన్స్ ఉండదు సౌండ్లో కానీ లైటింగ్లో కానీ. మీరు వస్తున్నప్పుడు ఒకరు రిసీవ్ చేసుకుంటారు, ఎక్కడ కూర్చోాలో చెప్తున్నారు, కన్ఫ్యూజన్ లేకుండా. ఏ ఏ ప్రోగ్రామ్ ఎలా నడపబడాలో మిమ్మల్ని లీడ్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. అదంతా ఎందుకు అవుతుందో తెలుసా? బికాజ్ వీ హ్యావ్ అ హ్యూజ్ వాలంటీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ 45 పీపుల్. బిగ్గరగా చప్పట్లు కొట్టి వారందరికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క వాలంటీర్స్ అందరూ కూడా మేము ఈరోజు ఏమనుకున్నామంటే చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుందాం మార్నింగ్ అని చెప్పి మేము అందరూ, అందుకే యూనిఫామ్ అనమాట ఇది, స్కూల్ యూనిఫామ్, అందుకే స్టై కట్టుకొని ఇలాగా చూడండి, కొంతమంది అలా కనబడుతూ ఉంటారు మీకు అక్కడక్కడ. ఈరోజు నా భార్య కూడా అందుకే స్కూల్ డ్రెస్ అంటుంది. సో ఇవ్వటం అనేటువంటిది ఒక ఆత్మీయమైన కార్యం, అది గివింగ్ ఈజ్ అ స్పిరిచువల్ థింగ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథం చెప్తుంది కదా సమస్తము దేవునిదే. మరి దేవునికి మనం తిరిగి ఎలాగ ఇవ్వగలం? దేవునికి మనము ఇవ్వలేము. యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చినంత మనం దేవునికి తిరిగి ఇవ్వలేం, దేవుడు మనకు తిరిగి ఇచ్చినంత దేవుని తిరిగి ఇవ్వలేం. అనేక సార్లు ఈ యొక్క వర్తమానం విని తర్వాత అనేక మంది అనుకోవచ్చు, సరేనే పాస్టర్ గారు 10% కదా దశమ భాగం అంటే, నో ప్రాబ్లం, అది నేను ఈజీగా ఇచ్చేయగలను, దట్స్ నాట్ అ ప్రాబ్లం ఎట్ ఆల్. అది కూడా మొదటి భాగమే కదా, నో ప్రాబ్లం, 90% ఇంకా నా దగ్గర ఉంటుంది, నో ప్రాబ్లం, నేను 10వ భాగం ఇచ్చేస్తానని చెప్పి కొంతమంది ఉండుండొచ్చు. కానీ కొంతమంది 10వ భాగం అండి నా వల్ల కానే కాదు, నేను ఇవ్వలేను, అది కూడా మొదటి భాగం అంటున్నారు. ఏదో నెల ఖర్చులు అంతా అయిన తర్వాత ఏదో కొంచెం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేనండి. వెల్, నేను మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చూపించాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఎవరైతే నో వే అన్నవారో ఉన్నారో ఆ నో వే పీపుల్కి అన్నమాట ఇది. ఏంటంటే నువ్వు ఏమి చేయకపోతే అక్కడ ఏమి జరగదు, నువ్వు ఏమి చేయకపోతే అక్కడ ఏమి జరగదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏమి చేయకుండా ఎలాగైతే ఏమి జరగదో, ఏమి జరగకపోతే నువ్వు ఏమి నేర్చుకోలేవు, ఏమి నేర్చుకోలేకపోవడం వలన నువ్వు దారత్వం కలిగి ఎలాగివ్వాలో నీకు తెలీదు. యు విల్ బి స్టక్ ఇన్ ద సేమ్ ప్లేస్. అదే అప్పుల్లో ఉంటావు, అదే రెంటెడ్ హౌస్లో ఉంటావు, అదే దీవెన లేకున్నటువంటి జీవితంలో నిలిచి ఉండిపోతావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దిస్ ఇస్ ద స్టాటిస్టిక్స్ విచ్ ఐ వాంట్ షో యూ. ఒకవేళ ఒక రూమ్లోకి మనం ఎంటర్ అయినప్పుడు, ఏ రూమ్ అయినా అవ్వచ్చు, అది చర్చ్ అవ్వచ్చు, ఆఫీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు నేను ఏం పొందుకోగలను అనేటువంటి వైఖరితో ఎంటర్ అయితే 100% గ్యారంటీ ఏం పొందుకోమని. అదే రూమ్లోకి మనం ఇంకొక వైఖరితో, ఇంకొక ప్రవర్తనతో, ఇంకొక ఆలోచన విధానంలో, అంటే నేను ఏం పొందుకోగలను కాదు, నేను ఏమి ఇవ్వగలను అనేటువంటి ఆలోచన విధానముతో నువ్వు ఎంటర్ అయితే ఎంత తిరిగి పొందుకుంటావో తెలుసా? 100%.
దిస్ ఇస్ ద ట్రూ స్టాటిస్టిక్స్. ఇంకొక విషయం చెప్తాను, నేను ఒక బిజినెస్ సర్కిల్లో ఒక మెంబర్ని అనమాట. ఆ యొక్క బిజినెస్ సర్కిల్లో ప్రతి బుధవారం మేము కలుసుకుంటూ ఉంటాము, ఒక చక్కగా ఒక రూమ్స్లో కలుసుకుంటూ ఉంటాము. కలుసుకొని ఆ యొక్క బిజినెస్ సర్కిల్లో ఇట్ ఈస్ అ వెరీ బిగ్ నెట్వర్క్, 300,000 మంది ఉంటారన్నమాట ఆ యొక్క నెట్వర్క్లో. ఆ 300,000 మంది రూమ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఎటువంటి ఆలోచనతో ఎంటర్ అవుతారో తెలుసా? యాక్చువల్లీ ఆ యొక్క బిజినెస్ నెట్వర్క్ ఒక స్లోగన్ ఉంటుంది, ఆ స్లోగన్ పేరు గివర్స్ గెయిన్. ఏంటంటే గివర్స్ గెయిన్ అంటే ఎవరైతే ఇచ్చేవారు ఉంటారో వారు పొందుకునేవారుగా ఉంటారు, ఇచ్చేవారు లబ్ధి పడతారు, ఇచ్చేవారు దీవింపబడతారని దాని యొక్క అర్థము. ఈ 300,000 మంది వ్యాపారస్తులు వీళ్ళందరూ, కానీ ఎందుకు కలుసుకుంటారంటే నేను ఏమి ఇవ్వగలను అని డిస్కస్ చేయడానికి, నేను ఏం పొందుకోగలను అని డిస్కస్ చేయడానికి కాదు. వ్యాపారాలు ఎప్పుడు నడుస్తాయంటే నేను ఏమి ఇవ్వగలను అని నువ్వు డిసైడ్ చేసినప్పుడు. ఐ గేవ్ యువర్ మాస్టర్ క్లాస్ ఇన్ గోల్డ్, గోల్డ్ క్లాస్, బిజినెస్ క్లాస్ కాదు, గోల్డ్ క్లాస్ ఇచ్చాను మీకు ఇప్పుడే. యు నీడ్ టు అండర్స్టాండ్ దాట్. నేను ఏం పొందుకోగలను కాదు, నేను ఏమి ఇవ్వగలను అని నువ్వు గదిలోకి ఎంటర్ అయితే దట్ ఈస్ వెన్ యు ఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క మాట ఎందుకు చెప్తున్నానంటే మనం ఏం పొందుకుంటామని కాదు, మనం ఏమి ఇవ్వాలి, ఇవ్వగలము అనే దానిలో నువ్వు తరిఫీదు పొందాలి. నీ యొక్క ఆలోచన విధానాన్ని నువ్వు ఎలాగ మార్చుకోవాలంటే నువ్వు ఏమి ఇవ్వగలవు అనేటువంటి ఆలోచన రీతిగా నీవు వెళ్ళాలి. ఒకవేళ నువ్వు ఇవ్వకపోయినట్లయితే, ఎదగో. నువ్వు ఎదగాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఇవ్వాలి. గివ్ నాట్ ఓన్లీ, నేను ఇటు దశమ భాగం గురించి మాట్లాడట్లేదు, నీ ఫ్రెండ్స్ మధ్యన ఉంటే నువ్వు ఏమి ఇవ్వగలవో నువ్వు ఆలోచించాలి. నీ యొక్క స్నేహితుల దగ్గర ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు నువ్వు ఏమివ్వగలవో ఆలోచించాలి, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఒకవేళ 10% అండి చాలా ఎక్కువ అని చెప్పి నువ్వు అనుకున్నట్లయితే, స్టార్ట్ విత్ 5, 5%తో మొదలుపెట్టు, కానీ అక్కడే ఉండిపోద్దు, స్టార్ట్ గ్రోయింగ్. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా కష్టము అవ్వదు అని చెప్తానే ఉంటాడు, కానీ ఇట్ ఈస్ యూ హూ కెన్ చేంజ్ ఇట్. ఆమెన్. నా వెనక చెప్పగలరా, ఐ క్యాన్ చేంజ్ మై ఫ్యూచర్ బై గివింగ్. హల్లెలూయా, చెప్పకూడదాం సార్, దేవుని స్తోత్రాలు. సో నువ్వు ఒకవేళ ఇవ్వకపోయినట్లయితే ధారాళంగా ఇవ్వలేవు. ఇవ్వకపోతే ధారాళంగా ఎలా ఇస్తామండి? 300,000 తెలుసుకోవాలని ఉందా? 300,000 ఏంటంటే, దారత్వం కలిగిన వారు త్యాగపూర్వకంగా ఇస్తారు. ఇది అన్నిటికన్నా కష్టమైనది. This is the hardest. Annitikanna kashtamainadi ide. Daratvam kaligina vaaru tyaga purvakanga istaru ante tyagamato koodinatvantidi, ee oka amsham manaku ardham kavalante Mark suvartha 12th adhyayam chuste ardham avutundi. Mark suvartha 12:41 ఆయన కానుక పెట్టి ఎదురు కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయడం చూచుచుండి. ఆయన అనగా యేసయ్య అన్నమాట. యేసయ్య ఎక్కడ కూర్చున్నాడట? కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడు యేసయ్య. యేసయ్య చూడండి, అసలు మంచి పొజిషన్ తీసుకున్నాడు. ఓకే, కానుక పెట్టి దగ్గర చూద్దాం ఏం పడుతుందని, చూద్దాం ఏమైందో చూద్దాం. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండి. ఒక బీద విధవరాలు వచ్చి, ధనవంతులైన అనేకులు వారు విశేషంగా అంటే చాలా ఎక్కువ వేస్తున్నారు కానుక పెట్టిలోకి డబ్బులు. ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేయగా ఏమంటే, ఆ మాట చూడండి, అక్కడ పాజ్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ధనవంతుల గురించి మెన్షన్ చేయబడి ఉందా? లేదు. కానీ ఒక విధవరాలు గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా, చదవండి. ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే
ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని, సమృద్ధిలో నుండి వేసిరి గాని, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. దాని అర్థం ఏంటో తెలుసండి, ఆమె సమృద్ధి నుండి లేదు, ఇంకా ఆమె కలుగుందంతే దానుండేసింది, దానుండేసింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను చెప్పాను కదా 2000 వేసానని, నా దగ్గర ఉన్నదా అంతా అంతే అని చెప్పాను కదా. యాక్చువల్గా నేను కూడా నాకు లేని దానుండి వేయలేదండి, సమృద్ధిలో నుండి వేసాను. ఎందుకంటే నేను ఆ 2000 రూపాయలు ఇచ్చేసిన తర్వాత నా వెనక ఒక నాన్నగారు ఉన్నారు, నా వెనక నాన్న ఉన్నాడు, ఆ ధైర్యంతోనే వేసాను నేను. కానీ ఈ విధవరాలకు ఎవరు లేరు, ఈ విధవరాలకు ఎవరు లేరు. ఇట్స్ సచ్ అన్ ఎమోషనల్ స్టోరీ యాక్చువల్లీ. ఈ విధవరాలకి ఎవరు లేరు, అయినా సరే ఆమె కలిగినదంతా వేసేసింది. దానినే త్యాగపూర్వకమైనటువంటి ఇవ్వటం అంటారు, సాక్రిఫిషియల్ ఆఫరింగ్. త్యాగముతో కూడినటువంటి అర్పణ అది, త్యాగముతో కూడిన అర్పణ. దిస్ ఇస్ ద హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఆఫరింగ్, త్యాగంతో కూడిన అర్పణ. మనలో కొంతమంది మనము దారత్వం కలిగి ఉంటాము, మన యొక్క ఆర్థిక సమృద్ధితో మనం ఇస్తాం, చర్చ్కి ఇస్తాం. చాలామంది ఉన్నారు మన చర్చ్లో ఇచ్చేవారు. మనము మన యొక్క విశ్వసనీయతతో ఇస్తాం, అంటే ఎప్పటి నుండో ఇస్తానే ఉంటున్నాం, అప్పుడప్పుడు కాదు, ఎప్పటి నుండో ఇస్తానే ఉంటున్నాం. కొంతమంది సమయం ఇస్తారు, వాలంటీర్స్, లీడర్షిప్, వీరందరూ వారికి సమయాన్ని ఇస్తారు. ఇంకా కొంతమంది రెండు ఇస్తారు, సమయాన్ని ఇస్తారు, ధనాన్ని ఇస్తారు, సమస్తం ఇస్తారు. ఈరోజు నేను అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, త్యాగపూర్వకంగా నువ్వు లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చావు? When was it that you have given sacrificially? కొన్ని కొన్ని సార్లు మనము ఎక్కువ ఇస్తాం, ఎక్కువ ఇస్తాం, అది మనకు తెలియని, అది మనకేమీ అనిపించదు, ఇచ్చేస్తాం, వి జస్ట్ గివ్ ఇట్ ఆఫ్. ఎందుకంటే అది బిగ్ అమౌంటే, కానీ మనకి అది బిగ్ అమౌంట్ కాదు, వేరే వాళ్ళ దృష్టిలో బిగ్ అమౌంట్. నీ యొక్క సమయాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని, విశ్వసనీయతను, నీ యొక్క రీసోర్సెస్ను, వనరులను, నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ యాక్చువల్లీ గేవ్ ఇట్ సాక్రిఫిషియలీ, వెన్ వాజ్ ద లాస్ట్ టైం? యూనో 2023 ఈ యొక్క బిల్డింగ్ కడుతున్నాం, అప్పుడు జస్ట్ పిచ్చి పిచ్చిగా ఉండేది ఇదంతాను, దీనంతా గ్రౌండ్ నుండి లెవెల్ పైకెత్తి కొంచెం నీట్గా చేసి కడుతున్నాం. అండ్ ఇట్ కాస్ట్ అస్ అ లాట్ ఆఫ్ మనీ, రైట్? ఏప్రిల్లో దీన్ని స్పాట్ చేసి దీన్ని కడుతున్నాం అన్నమాట. మేలో నా భార్య బర్త్డే, మేలో, ఓకే. నేను నా భార్యని కోవిడ్ నుండి బయటికి తీసుకెళ్ళా, కోవిడ్ నుండి మేము ఎక్కడికి వెళ్ళా, బయటికి వెళ్ళా, వెళ్తే కోవిడ్ వస్తుందని, లేకపోతే అదని ఇదని వెళ్ళా. సో నేనేమనుకున్నానంటే, ఫైన్, 2023 మేలో నేను నా భార్యని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాను, ఓకే, మంచి ప్లేస్కి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నాను. అనుకుంటే అనుకొని నేను ఎప్పటి నుండో డబ్బులు దాస్తున్నాను, కొంచెం మంచి వెకేషన్కి వెళ్ళాలంటే కొంచెం 4-5 రోజులకి కొంచెం డబ్బులు కావాలి కదండి, దాస్తున్నాను, దాచి అది సపరేట్గా పెట్టాను. ఒక పక్కేమో ఈ చర్చ్ వర్క్స్ నడుస్తున్నాయి, అప్పటికే చాలా టెంప్టేషన్ వచ్చింది, అయినా సరే లేదు, నా భార్య బర్త్డే చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి, మేమిద్దరం కలిసి ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుని ఆ డబ్బును ప్రక్కన పెట్టాము. 2023 ఏప్రిల్లో ఏప్రిల్ చివరికి వచ్చేసరికి ఊరికే టీవీ, అంటే టీవీ అంటే యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఒక ఛానల్ పాపప్ అయిందనమాట. ఛానల్ పాపప్ అయింది, ఏమనంటే వరంగల్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి కట్టడం కడుతున్నారు, చాలా బాగుంది, దానికి కొంచెం ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇంకొంచెం ధన సహాయం కావాలని చెప్పి ఒక వీడియో చూశాను. వెంటనే నా హృదయము కదిలింపబడింది,
ఒక చర్చ్ అక్కడ కడుతున్నారు. సో నేను కూడా ఏమైనా ఇస్తే బాగుంటుంది అని చెప్పి నా హృదయంలో ఒక స్వరం వినపడింది. వెంటనే చిచ్చి దెయ్యం మాట్లాడుతుంది, దెయ్యం మాట్లాడుతుంది అని చెప్పి ఆ దెయ్యం వాయిస్ని షట్ డౌన్ చేయడానికి ట్రై చేశాను. కానీ మనకు ఉండేటువంటి లాజికల్ మైండ్ వలన దెయ్యము సంఘానికి ఎందుకు ఇవ్వమంటుంది అని చెప్పి ఇవ్వమంటుందా? ఇవ్వదు కదా. అంటే దెయ్యం కాదు మాట్లాడుతుంది, దేవుడే అని చెప్పి డిసైడ్ చేసుకున్నాను. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు కూడా ఒక్కొక్కసారి దెయ్యం మాట్లాడుతుంది అని చెప్పి మీరు డ్రాప్ అయిపోతారు. సరే, ఇప్పుడు చర్చ్ మనీ అయితే ఇవ్వలేను, నేను చర్చ్ మనీ ఇవ్వలేను, ఎందుకంటే దీనికి ఆపానంటే ఒకసారి మళ్ళీ అంతా ఆగిపోద్ది, ఎప్పుడు పికప్ అవుతుందో తెలీదు. సో ఆలోచించి ఇంకా మిగిలింది నేను నా భార్యకి బర్త్డేకి దాచినటువంటి డబ్బు అలా పోగేసుకుంటూ వచ్చాను. ఇంకా సరే ఇది ఇద్దామని చెప్పి అనుకుని నా భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇలాగా యాక్చువల్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను ఆమెకి, కానీ ఇంకా బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఇలాగా ఒక వీడియో చూశాను, దానికి నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని కొంచెం కొంచెం డబ్బులు దాచాను, కానీ చర్చ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, ఈ వీడియో చూశాను, ఒకసారి నువ్వు కూడా చూస్తావా అన్నాను. లేదు అవసరం లేదు, నువ్వు ఇద్దాం అనుకుంటే ఇచ్చేద్దాం అంది. ఓ వెరీ నైస్ ప్రైజ్ కాట్ అనుకున్నాను. సో ఆ బర్త్డే రోజున మే 10వ తారీఖున, యాక్చువల్లీ మే 10వ తారీఖున మేము ఇక్కడ ఉండకూడదు, కానీ మే 10వ తారీఖున మేము పని కట్టుకొని కారులో వరంగల్ వెళ్ళి అక్కడ ఉండేటువంటి పాస్టర్ గారిని కలిసి ఆయన చేతిలో 100,000 రూపాయలు పెట్టి ప్రార్థన చేసి చేయించుకొని వచ్చాం. ఈ మాట నేను ఎప్పుడో చెప్పొచ్చు మీకు, కానీ అప్పుడు సందర్భం కాదు, అప్పుడు నేను ఘనత పొందడానికి చెప్పాల్సి ఉండేది. కానీ ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే దాట్ వాజ్ అ సాక్రిఫైస్, అది త్యాగపూర్వకమైనటువంటి అర్పణ, అది త్యాగపూర్వకమైనటువంటి అర్పణ. ఒక పక్క మనసు పీకుతా ఉంది, ఇక్కడ చర్చి కడుతున్నాము, ఇక్కడే ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎక్కడివ్వకుండా అక్కడెక్కడో వరంగల్లో చర్చి కడుతుంటే అది కూడా మామూలు చర్చి కాదండి, కొన్ని కోట్లతో, కోట్లు 70 or 100 crores, అంత పెద్ద చర్చ్ అనమాట అది. దాంట్లో పాలు భాగస్థలమ్మని చెప్పిచ్చే అని ప్రేరేపణ వచ్చింది నాకు. నా భార్య బర్త్డే సర్ప్రైజ్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్. కానీ కొన్ని రోజుల తర్వాత కొంతమంది వచ్చారు, నా ఫ్రెండ్స్ వచ్చి మాతో చక్కగా టైం స్పెండ్ చేశారు. వాళ్ళకి మన చర్చ్ గురించి చెప్పలేదు, ఎవరిని కలిసి ఎప్పుడూ అవసరతల గురించి ఏం చెప్పను, నేను కష్టాల గురించి ఏం చెప్పను, చర్చ్ గురించి చెప్పలేదు, ఏం చెప్పలేదు, బర్త్డే ఇలా అయ్యిందని ఏమీ లేవు. కానీ వాళ్ళతో మేము చక్కగా టైం స్పెండ్ చేసాం, 4-5 వచ్చారు వాళ్ళు, ఒక 4 వారం రోజులు టైం స్పెండ్ చేసాం. అయిన తర్వాత ఆఖరి రోజు ఆయన నన్ను పిలిచి ఆయన అన్నాడు, ఎర్నెస్ట్ నీతో విషయం మాట్లాడాలన్నాడు. ఏంటండి అన్నాను. ఏం లేదు, మేము చాలా ఆనందం పొందాము, ఇక్కడ తెలియనటువంటి మనశ్శాంతిని పొందాము, తెలియనటువంటి సంతృప్తి మాకు కలిగింది. సో మేమందరం కలిసి నీకు దీవెనగా ఉండాలని చెప్పి అనుకుంటున్నామన్నారు. ఓ ప్రైజ్ గాడ్. ఏం బ్రదర్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఆయన ఒక కవర్ తీసి ఒక పెద్ద ఎన్వలప్ తీసి ఆ ఎన్వలప్ నా చేతిలో పెట్టాడు. ఆ ఎన్వలప్లో ఎంత ఉందో నేను మీకు చెప్పలేను, అంత ఉంది. కానీ అంతటితో అయిపోలేదు. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీకు నేను మంచి ఐటీసీ కోహినూర్ 5-star హోటల్లో నేను మీకు 2 రోజులు రూమ్ బుక్ చేస్తున్నాను, అక్కడ ఫుడ్డు తిరగాలంటే తిరగండి, కారు క్యాబ్లోనే తిరగండి, మీ కారులో కాదు క్యాబ్లో తిరగండి, మీరు డ్రైవింగ్ చేద్దు ఏం చేయొద్దు, మీకు అక్కడ లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ అన్ని ఖర్చులు మావే అని చెప్పారు. త్యాగముతో కూడిన అర్పణకు వచ్చేటువంటి ప్రతిఫలము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఆ మాట విన్నానో నాకు చాలా ఆనందం కలిగింది. ఐ వాజ్ ఆల్మోస్ట్ ఇన్ టీయర్స్.
ఉట్టి ఆ యొక్క 5-star ప్రాపర్టీ మేము ఫ్రీగా మాత్రమే లేము, 5-star తిన్నాము, 5-star పడుకున్నాము. దాంతోపాటు మీకు చెప్పలేనంత డబ్బు ఇచ్చాడు. హల్లెలూయా. నేను ఒక్క వాగ్దానం ఇవ్వగలనండి మీకు. ఐ కెన్ మేక్ 1 promise టు యూ. ఏంటి ఆ ప్రామిస్ అంటే, దేవుడు ఇచ్చినంత మనం తిరిగి ఆయనకి ఇవ్వలేం, అది ఖచ్చితం. కొంతమందికి అర్థం కాలేదు ఇంకా, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తనండి. దేవుడికి ఇచ్చినంత మనం తిరిగి ఆయనకి ఇవ్వలేం. స్టిల్ నాట్ గెటెడ్? మళ్ళీ చెప్తాను, జాగ్రత్తనండి. దేవునికి ఇచ్చినంత, దేవుడు మనకి ఇచ్చినంత, దేవుడు మనకి ఇచ్చినంత మనం తిరిగి ఆయనకి ఇవ్వలేము. దాని అర్థం ఏంటో తెలుసా? మనము ఆయనకి ఎంత ఇచ్చినా ఆయన తిరిగి ఇస్తూనే ఉంటాడు. అంటే ఆయన దీవెనని ఆపుతుంది నీ ఇవ్వటం మాత్రమే. ఐ అండర్స్టాండింగ్ చర్చ్? నువ్వు ఇస్తే నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. బైబిల్ ఎప్పుడు కూడా ఓ నీ అంత నీ మీదే ఖర్చు పెట్టుకో అని చెప్పి ఎక్కడ లేదు. బైబిల్లో ఎక్కడ కూడా మంచి డీల్స్ వెతుకు, మంచి డీల్స్ వెతుకు అని చెప్పి ఎక్కడ లేదు. బార్గెనింగ్, బేరం ఆడటం, బాగా బేరం ఆడని చెప్పి ఎక్కడ లేదు. బాగా పొదుపు చేయనుకు చెప్పు కూడా ఎక్కడా లేదు. పొదుపు చేయని యాక్చువల్గా ఒకే ఒక దగ్గర ఉంది, కానీ ఆ పొదుపు ఆ దాచిపెట్టుకోవడం భూమి పైన కాదు, పరలోకంలో. హల్లెలూయా. పరలోకంలో చేకూర్చుకో అన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తమేనండి. ఇవ్వటం అనేటువంటిది ఆత్మీయ కార్యం. ఇవ్వటం అనేటువంటిది ఆత్మీయ కార్యం. దాంట్లో నువ్వు ప్రావీణ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. దాంట్లో నువ్వు ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఈ యొక్క కొరింథి యొక్క సంఘంలాగా ఉండొద్దు మనం. ఇద్దాము అని చెప్పి మర్చిపోయి, ఇచ్చిన మాట మర్చిపోయి అలా ఉండద్దు. ఎలా ఉండాలంటే, దేవుడు మనల్ని ప్రేరేపిస్తే దానిని మనము నెరవేర్చే వారిలా ఉండాలి. హల్లెలూయా. ఈరోజు ఇంకా సేపట్లో మీ అందరికీ కూడా హార్వెస్ట్ ఫెస్టివల్కి కవర్స్ ఇవ్వబడతాయి, ఇవ్వబడతాయి. ఆ హార్వెస్ట్ ఫెస్టివల్కి ఆ యొక్క కవర్స్లో మీరు డబ్బు నింపొద్దు, మీరు మీ యొక్క ప్రేమను, మీ యొక్క కృతజ్ఞతను, మీ యొక్క త్యాగాన్ని నింపాలి. అర్థమైందండి? ఐ డోంట్ వాంట్ యూ టు ఫిల్ ఓన్లీ క్యాష్. క్యాష్ కాదు, ఆ యొక్క క్యాష్ దేన్ని రిప్రజెంట్ చేయాలంటే మీ యొక్క, చెప్పండి బిగ్గరగా, ప్రేమను, కృతజ్ఞతను, త్యాగమును. ఇట్ షుడ్ రిప్రజెంట్ దాట్. ఇచ్చేవారుగా లేమండి, విచ్ ఇస్ ఎ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. స్టార్ట్ ఎట్ 10%, 10%తో ప్రారంభించండి. గుర్తుపెట్టుకోండి, దేవుడిచ్చినంత మనం తిరిగి ఇవ్వలేం, దేవుడిచ్చినంత తిరిగి ఇవ్వలేం. ఇప్పుడు ఆ యొక్క ఆన్వలప్స్ డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి. ఎవరైతే అటువంటి త్యాగపూర్వకమైనటువంటి అర్పణ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారో, మీరు ఇక్కడ ఉన్నట్లయితే raise your right hand, మీ యొక్క రైట్ హ్యాండ్ పైకెత్తండి. మీ దగ్గరికి ఆన్వలప్స్ పంపబడతాయి. raise your right hand. yes, బ్రదర్ ఓవర్ దేర్, yes, బ్రదర్ ఓవర్ దేర్, సిస్టర్ ఓవర్ హియర్, సిస్టర్ ఓవర్ హియర్, కమ్ ఆన్ ఫాస్ట్గా, ఇక్కడ ఇక్కడ ఇక్కడ, కమ్ ఆన్, రేజ్ యువర్ హ్యాండ్స్, కీప్ రేజింగ్ ఇట్. ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, దేర్ ఇస్ అ సిస్టర్ ఓవర్ దేర్, అక్కడ ఒక బ్రదర్ ఉన్నారు చివరన, కమ్ ఆన్, రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ ద ఆన్వలప్ విల్ బి సెంట్ ఓన్లీ టు యూ. ఈ యొక్క ఆన్వలప్ మీరు ఈ రోజు కాదు ఇవ్వాల్సింది, నెక్స్ట్ వీక్ ఇవ్వాలి. Next week is when we have the harvest festival. Chetul ettinattundi vaaru chetul ette unchandi so they can see you. Chetul ettunchandi ikkada ee sister ki ivvandi.
ఐ వాంట్ మోర్ వాలంటీర్స్ మ్యాన్, మోర్, కమ్ ఆన్ చర్చ్, ఇంకా ఎక్కువ మంది కావాలి. ఒకలే అటు ఇటు అటు ఇటు ఎలా తిరుగుతారు? ఆల్రైట్, దట్స్ గుడ్, దట్స్ గుడ్. ఆ యొక్క ఆఫరింగ్ కవర్లో ఐ వాంట్ యు టు షోకేస్ యువర్ లవ్, యువర్ సాక్రిఫైస్ బై బ్లెస్సింగ్ దిస్ చర్చ్. ఈ యొక్క సంఘాన్ని దీవిస్తూ, ఈ యొక్క సంఘ పరిచర్యను దీవిస్తూ, ఈ యొక్క సంఘాన్ని దీవించడం అంటే ఈ సంఘ పరిచర్యను దీవించడం. ఈ సంఘ పరిచర్య అంటే అనేక పరిచర్యలు జరుగుతున్నాయి, నాట్ ఓన్లీ మీటింగ్ ఎవ్రీ నీడ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయ కాలమున ఐ వాంట్ యూ టు స్టార్ట్ ప్రేయింగ్ టువర్డ్స్ ఇట్. ఐ వాంట్ యూ టు స్టార్ట్ ప్రేయింగ్ టువర్డ్స్ ఇట్. మీరు దాని పట్ల ప్రార్థన చేయండి, దాని పట్ల ప్రార్థన చేయండి. ఇచ్చేవారుగా నన్ను తయారు చేయండి అని చెప్పి స్టార్ట్ మేక్ దట్ యువర్ ప్రేయర్. వెన్ యూ మేక్ దట్ యువర్ ప్రేయర్, యూర్ గోయింగ్ టు సీ ద అబండెన్స్ దట్ గాడ్ ఇస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ యూ. దేవుడు నీ జీవితంలో ఇచ్చేటువంటి ఆ యొక్క విస్తారతను, యునో ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫర్ మీ. నాకు గుర్తుండే ఆ 2000తో ప్రారంభమైంది, అంటే ఎక్కువ ఆఫరింగ్ ఇచ్చింది. టుడే ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ డెట్, నాకు ఎటువంటి వ్యక్తిగతమైన అప్పు లేదు, నో నన్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఐ ఓన్ సెవెరల్ ప్రాపర్టీస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ విచ్ ఆర్ ఆల్సో గుడ్ రెంటల్ ఇన్కమ్స్. ఈ సంఘం పైన ఆధారపడి నేను బ్రతకాల్సిన అవసరం లేదు, రాదర్ యు నో వాట్, ఐఎమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గివర్స్ ఇన్ దిస్ చర్చ్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. పుచ్చుకునేవారుగా కాదు, ఇచ్చేవారుగా మనం మార్చివేయబడాలి. ఆమెన్, ఆమెన్. సో ఈ యొక్క వర్తమానము మనకు అర్థమైనట్లయితే, మీకు అర్థమైనట్లయితే, ఈ యొక్క వర్తమానము నీ యొక్క జీవితంలో ఒక మార్పును తీసుకొస్తుంది అన్నట్లయితే, రిమెంబర్ ఇట్స్ ఎ గ్రేట్ టైం ఫర్ యూ టు స్టార్ట్ హ్యావింగ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ గివింగ్. ఇచ్చే గుణము కలిగి ఉండటానికి ఇదే అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి సమయము. కళ్ళు మూసుకుందాం, లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ టు అవర్ ఫీట్ అండ్ క్లోజ్ ద సర్వీస్ విత్ ఎ వర్డ్ ఆఫ్ ప్రేయర్. గుర్తుపెట్టుకోండి, స్పాంటేనియస్గా ఇవ్వటం మంచిదే, కానీ స్పాంటేనియస్గా ఇవ్వటం వలన మనం ధారత్వం కలిగి ఇవ్వలేము, ధారాళంగా ఇవ్వలేము. స్పాంటేనియస్గా కాదు ఇవ్వాల్సింది, ప్లాన్ చేయాలి. యు నీడ్ హ్యావ్ అ ప్లాన్, యు నీడ్ హ్యావ్ అ గోల్ టువర్డ్స్ యువర్ గివింగ్. దేవా, నీకు తిరిగి ఇచ్చేవారుగా మమ్మల్ని నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము అని నువ్వు చెప్పగలవా? నీకు తిరిగి ఇచ్చేవారుగా, దేవునికి తిరిగి ఇచ్చేవారుగా ఆ యొక్క అవకాశము ఆయన నీకు ఇస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, ఆయనకు వందనాలు చెల్లిద్దాం. గివ్ థ్యాంక్స్, ఆయనకు వందనాలు చెల్లిద్దాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఉదయ కాలంలో దేవా నీ సన్నిధిలోనైనా మేము ఇలా కూడి నీ యొక్క ప్రేమ, నీ యొక్క అనురాగము, నీ యొక్క దయాలత్వమును, దేవా దారుత్వం కలిగిన ఆయన, దాతృత్వం కలిగి ప్రభువా ఎలాగా ఇవ్వాలో నీవు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ యొక్క వాక్యాన్ని ప్రభువా మేము మా యొక్క హృదయంలో పదిలిపరుచుకొని నీ కొరకు ప్రభువా మేము ఇచ్చేవారుగా, ఆ దాని ద్వారా మేము దీవెనలు పొందేవారుగా ఉండడానికి సహాయం చేసినందుకు వందనాలు. దేవా, ఈ యొక్క సంఘాన్ని దీవిస్తూ, సంఘస్థులను దీవిస్తూ, దేవా ఇల్లు లేనటువంటి వారికి ఇల్లును ఇస్తూ, దేవా వాహనాలు లేనటువంటి వారికి ఆ వాహనాలు ఇస్తూ, ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు, వ్యాపారాలు లేనటువంటి వారికి వ్యాపారాలు, మార్గములను తయారు చేస్తున్నందుకు, విప్పుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను.
దేవా ఇచ్చేవారుగా మమ్మను పెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, ఈ ఉదయ కాలంలో నీ సేవలో నీ కొరకు నిలబడడానికి సహాయం చేయము. దేవా, అప్పగింపబడినటువంటి వాక్యాన్ని ప్రభువ మేము మా యొక్క జీవితంలో నెరవేర్చడానికి సహాయం చేయము. మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా దూత కాపుదల మాకు దయచేయము. దేవ, మరలా మేము తిరిగి కలుసుకున్నంత వరకు నీ చిత్త ప్రకారము నీ చిత్తాన్నే మాలో నెరవేర్చు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. హల్లెలూయా.